हाई एवरी वन वेलकम टू अवर चैनल आरएस कुकिंग वीडियोस मनं चेसुकोबोये रेसिपी वच्चेसि बेसिक वेनीला केक ई केक नी चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु इंका रेसिपी चूसेद्दामा గా ఉన్న కుక్కర్ కాని లేదంటే ఏదైనా పాన్ కాని గిన్నె కాని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకుందాం ఇలా ఒక లిడ్ కు పెట్టేసుకొని దానికి ఉన్న హోల్ ని కూడా క్లాత్ తో కాని పేపర్ తో కాని కవర్ చేసేసేయండి ఒక మోల్డ్ తీసుకొని దాన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూతో ఆయిల్ కాని నెయ్యి కాని రాసుకోవాలి తర్వాత బట్టర్ పేపర్ వేసేసుకొని బట్టర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి అప్పుడు కేక్ ఈ పేపర్ కి అంటుకోకుండా నీటిగా వస్తుంది ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక అర కప్పు పంచదార వేసుకుంటున్నాను ముందుగా ఈ పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదిగో ఈ విధంగా పౌడర్ లాగా వచ్చేసిందండి దానిలోకి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర స్పూన్ బేకింగ్ సోడా అర కప్పు పాలు అలాగే పావు కప్పు నూనె కాని నెయ్యి కాని తీసుకోవాలి వీటన్నిటిని 2 లేదా 3 నిమిషాల వరకు మెత్తగా గ్రైండ్ చేసి చేయండి ఈ విధంగా ఉన్నదండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంది వెనిలా ఎసెన్స్ ఐటమ్ మర్చిపోయానండి ముందే అందుకని ఇప్పుడు వేసేస్తున్నాను ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి తర్వాత ఒక రౌండ్ మిక్సీ పడతం కాని లేకపోతే ఒక గంట తీసుకొని కలపటం కాని చేయండి నేనైతే మిక్సీ పెట్టేసాను కన్సిస్టెన్సీ ఇది ఈ విధంగా ఉండాలి ఇదే పర్ఫెక్ట్ కేక్ బ్యాటర్ ఉంది ఈ కేక్ బ్యాటర్ ని ముందే గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్ లోకి వంచేసుకోవాలి ఇది బేసిక్ కేక్ అండి చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఇక్కడ ఎగ్ గాని బీటర్ గాని ఏమీ వాడలేదు మిక్సీలో వేసేసుకొని చేసుకుంటున్నాం చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది ఈ విధంగా 3-4 సార్లు ట్యాప్ చేయండి లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం పోతాయి ఇక ఇప్పుడు ముందే ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ లో పెట్టేసుకోవాలి ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయిందండి ప్రీ హీట్ అయ్యింది ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద పైన ఈ గిన్నెని కూడా పెట్టేసుకోవాలి స్టాండ్ ఎప్పుడైనా సరే ప్రీ హీట్ అయ్యేటప్పుడు పెట్టుకోకూడదండి చివర్లో మాత్రమే పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని 40-45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇప్పటికి 45 మినిట్స్ అయ్యిందండి ఒక టూత్ పిక్ కాని ఫోర్క్ కాని తీసుకొని చెక్ చేసుకోవాలి టూత్ పిక్ ఏమీ అంటుకోలేదు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కేక్ కూడా చాలా బాగా పొంగింది కేక్ ని కొంచెం సేపు చల్లారనిద్దాం అప్పుడే గిన్నె నుంచి ఈజీగా ఊడొస్తుంది కేక్ చల్లారిపోయిందండి చాక్ తీసుకొని ఇదిగో ఈ విధంగా చేస్తూ ఉంటే గిన్నె నుంచి కేక్ తొందరగా విడిపోతుంది ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇదిగో గిన్నెని ఈ విధంగా ఉల్టా తిప్పండి ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే గిన్నె నుంచి విడిపోతుంది ఈ బట్టర్ పేపర్ ని కూడా మెల్లగా రిమూవ్ చేయండి మనం ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం 10 నిమిషాల టైం మాత్రమే పట్టిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ బీటర్ కాని లేదంటే ఓవెన్ కాని ఏమీ వాడకుండా మంచి స్పాంజీ కేక్ ని ఈజీగా చేసుకున్నాము
ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.